ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలు పెట్టా. 226 రోజులు 90 నియోజకవర్గాలు 2108 వార్డులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగళం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగళం ముందలికి సాగింది. ఈ యువగళం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ G01 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, G01 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటరు పంపిస్తారు, రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు, చివరికి ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవరేంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవర్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడాడు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట.
ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బిఎపు మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగళం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూసా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ మునిరాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కానీ మునిరాజమ్మ తగ్గలేదు. ఆమె దయ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధాకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాల కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూసా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూసా. ఈ సమస్యలు
ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తుందమ్మ. ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి నింది 35 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే, కియా మోటార్స్ వల్ల ఈరోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తారు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాల, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాయిల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను. గుంతల రోడుల్లో రోడ్ ఎక్కడుందా అని ఎతుక్కునే పరిస్థితులు కూడా నేను నడిశాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలు ఉన్నారు, ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిసి మాట్లాడలేదు, కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ని విపరీతంగా పెంచి
విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు